స్మృతి పురాణనాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. ఎవరి యొక్క నామాన్ని స్మరించినంత మాత్రాన సమస్తమైనటువంటి దుఃఖ రాశి బాసి తొలగిపోతూ ఉందో, అటువంటి హనుమంతుని యొక్క దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. హనుమాన్ చాలీస రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర భజనామసునావై అని 24వ చౌపాయిలో తులసిదాస్ మహాశయుడు వారు కీర్తిస్తూ ఉన్నారు. ఓ హనుమా, నీ యొక్క నామాన్ని వినగానే భూత పిశాచాలు అక్కడకు కనీసం దరిచారవట, భయభ్రాంతులతో పారిపోతాయట. అది హనుమంతుని యొక్క నామం యొక్క వైభవం. అయితే బాహ్యంలో ఉన్నటువంటి భూత పిశాచాలే కాదు, మన హృదయంలో ఉన్నటువంటి భూత పిశాచాలు కూడా, అంటే దుర్గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భూత పిశాచాలతో చెప్పవచ్చును. భూత పిశాచములు అంటే అర్థం ఏమిటి? మనల్ని పట్టి ఏవైతే పీడిస్తుంటాయో వాటిని భూత పిశాచాలు అంటాం. కానీ నిరంతరం మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి భూత పిశాచాలు ఏంటో తెలుసా? అసూయ, ద్వేషము, ఈర్ష్య, ఓర్వలేనితనము, కోపము, ఈ గుణాలు కూడా అవి భూత పిశాచాలు లాంటివే. అవి కూడా మనల్ని పట్టి ఎప్పుడు పీడిస్తూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే ఏం చేయాలంటే, హనుమంతుని యొక్క నామాన్ని ఒక్కసారి మనం స్మరించామా చాలు, ఆ నామం వినబడగానే వెంటనే పారిపోతాయట భూత పిశాచాలు. ఆ నామం జపం జరుగుతున్న చోటకి ఆ దరిదాపుల కూడా చేరవట. కాబట్టి అందుకే దయగల హృదయమే దైవ నిలయము, అలాగే దయ లేని హృదయమే దయ్యాల కొంప అన్నారు మలయాళ స్వాముల వారు. కాబట్టి మన హృదయంలో దయ ఉంటే అదే దైవ నిలయంగా మారుతుంది. మన హృదయంలో ఆ దయాగుణం లేక అసూయ, ఈర్ష్య ఇత్యాది గుణాలుంటే అదే దెయ్యాలకు కొంపగా మారుతూ ఉంది. కాబట్టి మన హృదయం అనే ఈ కొంపలో దెయ్యాలు పటాపంచులు అవ్వాలనుకుంటే హనుమంతుని నామంతో నింపాలి. అలాగే బాహ్యంలో ఉన్నటువంటి భూతప్రేత పిశాచాలు హనుమంతుని దగ్గరికి చేరవు. అందుకే హనుమంతుని యొక్క మనం సింధూరం పెట్టుకున్నా, లేకపోతే జై హనుమాన్ అన్నా చాలు, ఇంకా అసలు భూత పిశాచాలు ఆ యొక్క ప్రయోగాలే వాళ్ళ దగ్గర దరిదాపులు కూడా చేరవు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అయినటువంటి రామచంద్రమూర్తి ఇక వైకుంఠంకి బయలుదేరుతూ ఉన్నారు. సరయు నది తీరానికి చేరుకున్నారు. రామావతారం అక్కడ పూర్తయిపోతూ ఉందన్నమాట. సమస్తమైనటువంటి దేవతలు మంగళధ్వానాలు పలుకుతూ పుష్పవర్షాన్ని కురిపిస్తూ స్వామివారు వైకుంఠానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో అందరితో స్వామివారు మాట్లాడతారు. కానీ భూత ప్రేత పిశాచాలు వచ్చి స్వామిని కలుస్తాయట. స్వామి, స్వామి, మీరు వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉన్నారు, బాగానే ఉంది, కాకపోతే మరి ఈ హనుమంతుని మాత్రం భూలోకం మీద ఉండమని చెప్పారు, అది మాకు చాలా బాధగా ఉంది స్వామి అని అన్నారట. ఎందుకమ్మా అంటే, మీరు హనుమంతుడు ఉంటే మేము ఆ దరిదాపుల్లో కూడా మేము చేరలేము, కాబట్టి మా పరిస్థితి ఏమిటి, కాబట్టి హనుమంతుడు భూమండలంపై ఉన్నంత వరకు మరి మా యొక్క ఉనికి ఏమిటి అని భూత ప్రేత పిశాచాలు ఆ రామచంద్రమూర్తిని అడిగితే, అప్పుడు రామచంద్రమూర్తి వాళ్ళ బాధను చూసి ఒక చిన్న వెసులుబాటు ఇచ్చాడట. అమ్మ, ఏ గ్రామంలో అయితే హనుమంతుని యొక్క విగ్రహం ఉంటుందో, ఎందుకంటే గ్రామ రక్షకుడు హనుమంతుడు కాబట్టి, ఏ గ్రామంలో అయితే హనుమంతుని విగ్రహం ఉంటుందో ఆ గ్రామానికి మీరు పోవద్దు. ఏ ఇంటిలో హనుమంతుని యొక్క చిత్రపటం ఉంటుందో, హనుమంతుని యొక్క సింధూరం ఉంటుందో ఆ ఇంటికి మీరు పోవద్దు. అప్పటి నుండి అవి వెతకడం మొదలుపెట్టాయి. అంటే ఎక్కడైతే హనుమంతుని విగ్రహం ఉండదో ఏ గ్రామంలో, ఆ గ్రామానికి మాత్రమే భూత ప్రేత పిశాచాలు వెళ్ళగలుగుతాయి తప్ప హనుమంతుని యొక్క విగ్రహం ఉన్నటువంటి గ్రామ పొరిమేరలకు కూడా భూత ప్రేత పిశాచాలు వెళ్ళవు. అటువంటి పీడల నుండి కూడా గ్రామం రక్షింపబడుతూ ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాక్షాత్తు తులసిదాస్ మహాశైలు వారు హనుమాన్ చాలీసాలో మనకు ప్రబోధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత చౌపాయిలో నాసై రోగ హరై సభ పీరా జపత నిరంతర హనుమత వీరా. అన్ని రోగాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే హనుమంతుణ్ణి జపిస్తే చాలు, సకలమైనటువంటి రోగాలు కూడా తొలగిపోతాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సంకట సే హనుమాన చూడవై మన క్రమ వచన ధ్యాన జోలావై
సంకటసే హనుమాన చుడావై మన క్రమ వచ్చిన ధ్యానజోలావై. అన్ని సంకటములు తొలగిపోతాయి ఎవరైతే మనోవాక్కాయముల చేత త్రికరణ శుద్ధిగా హనుమంతుణ్ణి సేవిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారి యొక్క సమస్తమైనటువంటి కష్టాలు తొలగిపోతాయట, వాళ్ళకి ఎటువంటి సంకటములే ఉండవు. కాబట్టి హనుమంతుణ్ణి మనం మనోవాక్కాయ శరీరములతో సేవించాలి, జపించాలి. దీన్ని త్రికరణ శుద్ధి అంటుంటారు, చిత్తశుద్ధి అంటుంటారు కదా త్రికరణ శుద్ధి అని. త్రికరణ శుద్ధి అంటే మూడు శుద్ధి జరగాలి. ఏమిటంటే మనస్సు, వాక్కు, శరీరం, ఈ మూడింటిని మనం శుద్ధి చేసుకుంటే త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనస్సులో మనం ఏదైతే అనుకుంటున్నామో అదే వాక్కుతో చెప్పాలి, ఏదైతే వాక్కులో చెప్పామో అదే శరీరంతో చేతల్లో చూపించాలి. కాబట్టి మనస్సులో అనుకున్నదే వాక్కు ద్వారా చెప్పడం, అదే చేతల్లో చేస్తే అటువంటి వ్యక్తిని త్రికరణ శుద్ధిపరుడు అంటారు. అది దాని త్రికరణ శుద్ధి అంటారు. వాడు మనుష్యుడిగా పిలువబడతాడు. కానీ మనస్సులో అనుకున్నది ఒకటి, నోటుతో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయిందనుకోండి, వాడు త్రికరణ శుద్ధి రహితుడు, వాడు త్రికరణ శుద్ధి లేనటువంటి వాడు అని అర్థం అనమాట. కాబట్టి హనుమంతునికి ఎవరయ్యా ఇష్టులు అంటే త్రికరణ శుద్ధి ఉన్నటువంటి వాళ్ళే హనుమంతునికి ఇష్టులట. అంటే మనస్సులో మనం ఏదైతే అనుకుంటున్నామో అదే చెప్పాలి వాక్కుతో, అంతే తప్ప మనస్సులో వాళ్ళపై చెడ్డభావం ఉండి వాడు పాడైపోవాలి, వాడు నాశనం అయిపోవాలి అని మనస్సులో పెట్టుకొని భాష్యానికి మాత్రం ఓ మంచి తీపి మాటలు చెప్పడం, ఆ తదనంతరం వాడు వెళ్ళిపోయిన తర్వాత చేతల్లో వాడికి గోతులు తవ్వే పనులు చేయడం, ఈ రకమైనటువంటి వ్యవహారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హనుమంతుని యొక్క రక్షణ పొందలేరు. కాబట్టి హనుమంతుని రక్షణ పొందాలంటే మనం త్రికరణ శుద్ధిగా ఉండాలన్నమాట. కాబట్టి మహాత్ములందరూ కూడా త్రికరణ శుద్ధితో ఉన్నారు కాబట్టి వాళ్ళు చరితార్థులయ్యారు. ఈరోజు మనందరి చేత కొనియాడబడుతూ ఉన్నారు, మనందరి చేత పూజింపబడుతూ ఉన్నారు. అందుకే మానవ జన్మకు పరమార్థత ఏమిటయ్యా అంటే త్రికరణ శుద్ధి ఉన్నవాడే నిజమైన మనుష్యుడు అని పోతనామాత్యులు వారు చెప్పారు. లేకపోతే అటువంటి వాడు పుట్టుగా అనేది భూమికి భారము, తల్లికి కూడా భారము అని చెప్పబడింది. ఎందుకంటే వాడు కేవలం తల్లిని బాధ పెట్టడానికే జన్మించాడట తప్ప వాడి వలన ప్రయోజనం లేదు. కాబట్టి తల్లి యొక్క రుణము తీర్చుకోవాలంటే, ఎందుకంటే ప్రపంచంలో తల్లి యొక్క రుణం తీర్చుకోలేం, ఎందుకంటే ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు కానీ తల్లి యొక్క రుణం తీర్చుకోలేమని సకల శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తల్లి రుణం తీర్చుకోవాలంటే మళ్ళీ ఆ తల్లికి తల్లిగా పుడితే తప్ప తల్లి రుణం తీర్చుకోలేమట. పోతనామాత్యులు వారు అని చెప్పారు, తల్లి రుణం తీర్చుకోవాలంటే ఇలా చేయాలి అన్నారు, అప్పుడే తల్లి రుణం తీరుతుందట. ఏం చెయ్యాలి అంటే, చేతుల రంగ శివుని పూజింపడేని, నొరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లులా కడుపు చేటు. ఎప్పుడు తెలుసా, చేతులారంగా శివుని పూజింపడేని, ఇది త్రికరణ శుద్ధి అనేది ఈ పద్యంలో చెప్పబడుతూ ఉంది. చేతులతో శరీరంతో ఆ భగవంతుణ్ణి సేవించాలి. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడబడేని, ఇక వాచికంగా నోరు విప్పగానే హరిని స్తుతించాలి. దయయు సత్యంబులోనుగా దలుపడేని, ఇక మనస్సుతో ఏం చేయాలంటే దయా సత్యము కలిగి ఉండాలట మనస్సులో. ఇది త్రికరణ శుద్ధి. మనస్సులో దయా సత్యము, అలాగే వాక్కులో హరినామము, చేతల్లో భగవత్ సేవ. ఈ త్రికరణ శుద్ధి అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే తల్లి రుణం తీర్చుకునే వాళ్ళు అవుతారు, లేకపోతే వారు మాతృద్రోహులు అవుతారు అనేది చెప్పబడుతుంది. అలాగే వీటిని తపస్సులుగా కూడా భగవద్గీతలో చెప్పబడింది. ఎందుకంటే తపస్సు అంటే మనం వెంటనే ఏమనుకుంటామంటే ప్రతి ఒక్క మనిషి కూడా తపస్సు చేయాలట లక్ష్యాన్ని సాధించాలంటే. కానీ మనం అనుకుంటాము తపస్సు అంటే అరణ్యాలకు వెళ్ళి అక్కడ ఒక ఆసనం వేసుకొని చక్కగా కళ్ళు మూసుకొని ఇలా రోజులు తలబడి చేస్తే దాన్ని తపస్సు అనుకుంటూ ఉంటాం. మన చుట్టూ పుట్టలన్నీ పెరిగిపోతాయి, జడలు పెరుగుతాయి, అలా ఉంటే దాన్ని తపస్సు అని పిలుస్తారు అనుకుంటుంటాం మనం. కానీ తపస్సు అంటే అది కాదు. తపస్సు అంటే ఒక విషయం ఏదో తదేకమైనటువంటి తప్పించడం అనమాట. నువ్వు ఏ పనిని, ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా సరే నీకు తపస్సు అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక విద్యార్థికి కూడా ఒక తపస్సు అవసరం. ఆ చదువులో వాడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవ్వాలంటే కూడా వాడు తపస్సు చేయాలి. ఏంటి తపస్సు అంటే చదువు ఎందు తపస్సు అనమాట. వాడు తపించాలి, నిరంతరం కూడా బాగా చదవాలి, దాన్నే తపస్సు అంటారు. ఆ విద్యార్థి పట్ల ఆ చదువు ఎందు ఉన్నటువంటి తపననే తపస్సు అని పిలుస్తారనమాట. తపస్సు అంటే తపన, తపించాలి. అలాగే ఒక ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నటువంటి వాడు ఏ రకంగా మనం వెళితే ఉద్యోగం వస్తుంది అనేది, ఎటువంటి స్కిల్ అనేది ఉండాలి మనకు, కమ్యూనికేషన్ అనేది ఎలాంటి ఉండాలి అని దాని పట్ల ఉండే శ్రద్ధని తపస్సు అని పిలుస్తారు. కాబట్టి తపస్సు అంటే మనం ఒక చోట కూర్చొని చేసేదని కాదు, మన లక్ష్యం యందు మనకి శ్రద్ధ ఏదైతే ఉందో దాన్ని తపస్సు అని పిలుస్తారనమాట. తప్పించాలన్నమాట, పట్టుదల అనేది ఉండాలి, దాన్నే తపస్సు అని అంటారు.
అందుకే వాచిక తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు అని మూడు తపస్సులు చెప్తాడు శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో. నోటితో మంచి విషయాలు మాట్లాడడం ఏదైతే ఉందో అది వాచిక తపస్సు, మనస్సులో మంచి భావాలు కలిగి ఉండడం మానసిక తపస్సు, అలాగే శరీరంతో సేవా కార్యక్రమాలు చేయడం దాన్ని శారీరక తపస్సు అని పిలిచారు. కాబట్టి ఇక సంకట సే హనుమాన్ చూడవై మన క్రమవచన ధ్యాన జోలవై. కాబట్టి ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆ హనుమంతుని ఆరాధిస్తున్నారో వారి యొక్క సమస్తమైనటువంటి కష్టాలు పటాపంచులైపోతాయి. ఓ హనుమానికి నమస్కారం అంటారు తులసిదాస్ మహాశైల వారు. నిజంగానే కష్టాలు పోతాయా? భగవంతుణ్ణి విశ్వసిస్తే, భగవంతుణ్ణి ఆరాధిస్తే, హనుమంతుని సేవిస్తే నిజంగా కష్టాలు పోతాయా అని మీకు సందేహం ఉండవచ్చు. కానీ ఎంతోమంది మహాత్ముల యొక్క జీవితాల్లో స్పష్టంగా కనిపించింది ఇది. స్వామి వివేకానందుడు ఇంకా అప్పటికి జగద్విఖ్యాతుడు కాలేదు. ఆయన ఇంకా చికాగోలో, ఇంకా పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టి ఇంకా ఆయన సర్వమత సభలో పాల్గొలేదు. భారతదేశంలోనే ఉన్న రోజుల్లో ఒకనాడు ఆయన కలకత్తా నుండి ముంబై వైపు బయలుదేరారు. ఒక గ్రామానికి పోవాలి, ఆ గ్రామంలో ఆయన సత్సంగంకు వెళ్ళాలి. అలా ట్రైన్లో ప్రయాణిస్తున్నారట. ఆయన ముందు ఒక పెద్ద ధనవంతుడు కూర్చుని ఉన్నాడు. ఆ ట్రైన్లో వస్తున్నటువంటి తినుబండరములన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని తింటున్నాడట. ఇక భోజన సమయం కూడా ఆసనమైంది. ఆ భోజన సమయం ఆసనమైతే ముందు సీట్లో ఆసీనులై ఉన్నటువంటి ధనవంతుడు ఆయన డబ్బుతో కొంత భోజన పదార్థాలు కూడా కొనుక్కున్నాడు. కానీ ఈ స్వామి వివేకానంద ఈయన ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా ఏ వస్తువు కూడా కొనుక్కోవట్లేదట, భోజన పదార్థాలు కూడా కొనుక్కోవట్లేదట. అప్పుడు ఆయన అడిగాడు, ఏమయ్యా మరి ఇప్పుడు ఏం తింటావు నువ్వు, ఏం కొనుక్కోవట్లేదు అంటే, అప్పుడు స్వామివారు అన్నారట, నా పరస్సు భగవంతుడి దగ్గర మర్చిపోయాను అన్నారట. నా పరస్సు దేవుడి దగ్గర మర్చిపోయాను అంటే నా దగ్గర డబ్బులు లేవు, పరస్సు నేను తీసుకురాలేదు, దేవుడి దగ్గర మర్చిపోయాను అన్నారట. వాడు నవ్వాడు, ఏం పిచ్చివాడిలా ఉన్నావు, దేవుడి దగ్గర పరస్సు మర్చిపోవడం ఏంటని. అవునండి దేవుడి దగ్గర మర్చిపోయాను, ఆ స్వామి నాకు తీసుకొచ్చి పరసిస్తారు, అప్పుడు నేను కొనుక్కుంటాను అన్నారట. భలే పిచ్చివాడిలా ఉన్నాడు అని. ఆ తర్వాత ట్రైన్ చేరుకుంది. అప్పుడు ట్రైన్ దిగారు. దిగి మరో ట్రైన్ ఎక్కిపోవాలి. వాళ్ళు దిగి అక్కడ ప్లాట్ఫామ్లో ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా చాప అదంతా కూడా పరుచుకున్న ధనవంతుడు తినుబండరములు హాయిగా నవ్వుతూ తింటున్నాడట. తింటూ వివేకానందను చూసి, ఏదయ్యా సమయం అయింది, 1 గంట పైబడుతుంది, ఏ మీ దేవుడు రాలేదు, ఇంక నీకేం పరసేం ఇవ్వలేదు అంటూ ఉంటే స్వామివారు అలా చూస్తూ నవ్వుతూ ఉన్నారట. కానీ ధనవంతుడు చక్కగా తింటూ ఉన్నాడు. ఇంకేం దేవుడు వస్తాడయ్యా, ఇంకేం పరసిస్తాడయ్యా అని. అదే సమయంలో ఒక అబ్బాయి ఒక పెద్ద క్యారేజ్ పట్టుకొని, ఆ చేతిలో ఒక అరటక పట్టుకొని, మరొక చంకలో ఒక చేప పట్టుకొని పరుగు పరుగున వచ్చి వివేకానందుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఇదిగో స్వామి కాస్త ఆలస్యమైంది, క్షమించండి, ఇదో మీకోసం ఈ భోజన పదార్థం ఇవన్నీ తీసుకొచ్చానంటే, అప్పుడు వివేకానందుడు అన్నాడు, ఏదో పొరబడి ఉంటావయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నా కోసం తీసుకుని రావడం ఏంటి, ఇది ఎవరి కోసం అయ్యి ఉంటుంది, వేరే వాళ్ళకి అంటే, లేదు స్వామి ఈ మీ ముఖమే నేను చూశాను, మీరే అన్నాడట. నా ముఖం చూడడం ఏంటయ్యా అంటే, ఆ కుర్రవాడు పెద్ద వర్తకుడు, ఆయన తృప్తిగా భోజనం చేసి పడుకున్నాడు. పడుకుంటే రామచంద్రమూర్తి ఆయన కళ్ళలో కనిపించి, ఏమిరా నా భక్తుడు, అక్కడ రైల్వే స్టేషన్లో ఆకలితో అలమటించిపోతుంటే నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతూ ఉన్నావు, ఈ ఐశ్వర్యం అంతా నేనిచ్చిందే కదా నీకు, ఎట్లా నిద్రపోతున్నావంటే, అప్పుడు స్వామి క్షమించు, ఏం చేయాలంటే, అప్పుడు మీ యొక్క రూపాన్ని కూడా చూపించాడు, ఇదిగో ఈ వ్యక్తి పలాని ప్రదేశంలో కూర్చుని ఉన్నాడు, అక్కడ తీసుకుని వెళ్ళి రకరకాల సటసోపేతమైనటువంటి భోజనాలు పెట్టిరా అని చెప్పడం జరిగింది స్వామి. అందుకే ఆ రాముడు కళలో నాకు చెప్పాడు కాబట్టి మీకు తీసుకొచ్చి ఇస్తున్నానంటే, అప్పుడు ఒకసారి ఆనంద భాస్వాలు రాల్చాడు, ఏడ్చాడు వివేకానందుడు. ఓహో భగవంతుని యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది, యోగక్షేమం వహామ్యహం అన్నది అక్కడ స్పష్టమైంది, రుజువైంది. అప్పుడు ఆయన ముందున్నటువంటి ఆ ధనికుడు వచ్చి స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించి పాదాక్రాంతుడయ్యాడు. ఓ స్వామి మీ భక్తి జగద్విఖ్యాతమైనటువంటిది, మీ భక్తిని నేను తెలుసుకోలేపి నన్ను మన్నించవలసింది అన్నాడు. ఈ రకముగా సంకట సే హనుమాన చూడవై మన క్రమవచన ధ్యాన జోలవై. ఆ రకముగా త్రికరణ శుద్ధిగా మనం ఆ హనుమంతుడిని సేవిస్తే ఖచ్చితంగా ఆ హనుమంతుడు మన యొక్క కష్టాలు తీర్చుతాడని చెప్పడానికి మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఒకనొక సమయంలో అరుణాచలంలో రమణ మహర్షి గారి ఆశ్రమంలో చాలామంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క సేవలు చేస్తూ, స్వామివారి యొక్క ఆశీర్వాదాలు స్వీకరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపి వెళ్తూ ఉంటారు. అయితే ఒకనాడు ఆశ్రమంలో మరి ఆ వస్తువులన్నీ కూడా నిండుకున్నాయట, బియ్యము తిను పదార్థములన్నీ, ఎవరు దాతలేమి ఎవరు తీసుకురాలేదు, ఉన్నవన్నీ కూడా నిండుకున్నాయి. అప్పుడు ఒక భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి ఇక మేము బయలుదేరుతున్నాము,
ఎందుకంటే ఆశ్రమంలో ఉన్నటువంటి వస్తువులు నిండుకున్నాయి. అయినా సరే మేము మీ దగ్గర ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఎప్పటికీ ఆహార పదార్థాలు ఏం లేవు, మరలా మీకు మేము భారం అవదలుచుకోలేదు, అందుకే మేము బయలుదేరుతున్నాము స్వామి అని రమణ మహర్షి గారిని ఆశ్రయిస్తే రమణ మహర్షి గారు అన్నారు, నాయన ఇక్కడ ఇవ్వలేనటువంటి దేవుడు వేరే చోట ఇవ్వగలుగుతాడా? ఒకవేళ వేరే చోట ఇవ్వగలిగినటువంటి వాడు ఇక్కడ ఇవ్వలేడా అని అడిగారట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ లేవు అని అంటున్నావు అంటే భగవంతుడికి ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేన భగవంతుడు వేరే చోట ఇవ్వగలుగుతాడా, ఇంకో దగ్గర దొరుకుతుంది అనుకుంటున్నావా అని ఒక మర్మగర్భమైనటువంటి మాటలు. ఆ ఒక్క వాక్యంలో ఎంతో సారాంశం ఉంది. ఆ రకంగా మాట్లాడాడు రమణ మహర్షి. అలా మాట్లాడుతున్న సమయంలోనే 3 లారీలతో బియ్యము పప్పులు ఈ వస్తువులన్నీ వచ్చాయి. ఓ స్వామి ఇదిగో ఒక భక్తుడు, ఒక చీటీ కూడా వచ్చింది రమణ మహర్షి గారి చేతులు పెట్టడం జరిగింది, మీరు స్వీకరించవలసింది ఇవన్నీ, మన సంతోషం కోసం ఈ ఆశ్రమానికి బియ్యము పప్పులు ఇస్తున్నామని ఆ లారీలు వచ్చి ఆశ్రమానికి చేరుకున్నాయి. ఎట్లా భగవంతుడు యొక్క అనుగ్రహం అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరికి ఏం కావాలి అనేది ఆ రకంగా పరమాత్మ మనకు అందిస్తూ ఉంటాడు. అలాగే నామదేవుని యొక్క జీవి చరిత్రలో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. నామదేవుడు భగవంతుని యొక్క స్మరణ చేస్తూ నిద్రపోతూ ఉంటాడు. ఆ రోజు పెద్ద పెను తుఫాన్ వచ్చి ఆ ఇంటి పైన ఉన్నటువంటి ఆ పెంకు ఒకటి ఎగిరిపోయిందన్నమాట గాలిలో. గాలిలో ఎగిరిపోతే స్వామివారు వచ్చి చక్కగా ఆ పెంకుని ఆ ఇంటిని నిర్మాణం చేస్తున్నారట. ఈలోగా జానాభాయి అనే భక్తురాలు కూడా కూర్చొని జపం చేసుకుంటూ ఉంది. స్వామివారు ఆ ఇంటి నుండి దిగుతున్నప్పుడు జానాభాయి స్వామివారిని పట్టుకుంది స్వామి అని. ఆ తర్వాత నామదేవులు వారు నిద్ర మేలుకుని, అయ్యో స్వామి మా ఇంటిని బాగు చేయడం కోసం నువ్వే స్వయంగా వచ్చావా అని. అప్పుడు జానాభాయి అంటుంది, నామదేవునిపై మీకు ఎంత ప్రేమ ఉంటే ఒక పెద్ద భవనమే ఏర్పాటు చేసి ఇవ్వచ్చు కదా స్వామి, గాలికి ఎగిరిపోయే ఈ పెంకుటిల్లు ఎందుకు అని. అంటే అప్పుడు మందహాసంతో స్వామివారు అంటారు, మనం ఏది ఇచ్చామన్నది కాదు, ఇచ్చిన దాన్ని కాపాడాలి, యోగము క్షేమము రెండు కూడా పరమాత్మ చూసుకుంటాడనమాట. చూసారా, అది భగవంతుడి యొక్క రక్షణ. భగవంతుడి యొక్క రక్షణ అంటే అర్థం ఏంటంటే ఇవ్వడమే కాదు, ఇచ్చిన దాన్ని కాపాడే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరో రావచ్చు, ఆర్థిక సహాయాన్ని ఆశించవచ్చు, మాకు ఆరోగ్యం బాగులేదు, మీరు ఒక కొంత ధనం ఇవ్వవలసింది, మేము వైద్య సేవనం చేసుకుంటాము అంటే మనం కొంత డబ్బు ఇస్తాం అనుకోండి, ఆ డబ్బు పట్టుకుపోతుంటాడు, మార్గ మధ్యంలో ఎవరో దొంగలు కొట్టుకుపోవచ్చు, మనం దాన్ని కాపాడగలమా? కాబట్టి మనం యోగం మాత్రం చూసాం, ఇచ్చాము, కానీ మనం ఏదైతే ధనం ఇచ్చామో ఆ ధనం ఆ వ్యక్తికి ఉపయోగపడినంత వరకు కూడా మనం బాధ్యత వహించగలమా అంటే అది మన చేతుల్లో లేదు. కానీ భగవానుడు అలా కాదు, ఇవ్వడమే కాదు, ఇచ్చిన దాన్ని కూడా ఆ వ్యక్తికి ఉపయోగపడినంత వరకు కూడా కాపాడతాడు, దాన్నే క్షేమము అంటారు. మనం ప్రతిసారి రెండు పదాలు వాడుతుంటాం, యోగము క్షేమము. మీ యోగక్షేమాలు నేను చూసుకుంటానంట చాలా పొరపాటు. మనుష్యుడు ఎప్పుడు యోగక్షేమాలు చూసుకోలేడు. మనుష్యుడు సాధ్యమైతే యోగము చూడగలుగుతాడేమో కానీ క్షేమం చూడలేడు. కానీ పరమాత్మ మాత్రమే యోగక్షేమాలు చూసుకోగలుగుతాడు. ఎందుకంటే రెండూ చూసే శక్తి భగవానుడికే ఉంది. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వగలుగుతామేమో తప్ప ఇచ్చినటువంటిది ఆ మనిషికి ఉపయోగపడేటంత వరకు కూడా మనం దోహదపడలేము, ఆ శక్తి మనకు లేదు, అది పరమాత్మకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ రకముగా ఆంజనేయ స్వామి వారు ఆశ్రయించినటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. సభపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల తుమసాజా. అయ్యా, ఆ రామునికి సకల తుమసాజ, అతని యొక్క కార్యములన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నావు. అంతేకాకుండా ఆ రాముడు తపస్సులకే రాజు లాంటివాడు, అంటే రాజులందరికీ కిరీటం లాంటివాడు రాజు అట రామచంద్రమూర్తి అట. ఎందుకంటే ఎంతోమంది రాజులకు ఆయన ఆదర్శప్రాయుడు, అంతేకాకుండా తపస్సులకు కూడా ఆయన రాజు లాంటివాడు. ఎందుకంటే రాముడు సాక్షాత్తు తపస్సంపన్నుడు. ఆయన వనవాసానికి బయలుదేరినప్పుడు రామచంద్రమూర్తి అందరినీ కలుసుకొని వెళ్తాడనమాట. అందరితో మాట్లాడి వెళ్ళడం కాస్త ఆలస్యమైంది. కాస్త ఆలస్యమైతే కైకేయి అడుగుతుంది, ఏం రామా టైం అవుతుంది, ఏం బయలుదేరట్లేదు వనవాసానికి అని అడిగింది. అప్పుడు అందరూ ఒక్కసారి బిగ్గరగా ఏడ్చారు. అయితే ఆ క్షణంలో రాముడు అంటాడు, అమ్మ చూడు, రాముడు రెండు మాట్లాడాడు, రాముడు ఎప్పుడు ఒకే మాట. అంతేకాకుండా నాకు ఈ ధన సంపదల మీద వ్యామోహం లేదు తల్లి, అందులో వనవాసానికి వెళ్ళడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ వయసులో వనవాసం చేసే భాగ్యం ఎవరికి కలుగుతుంది, కాబట్టి నాకు 14 ఏళ్ళు తపస్సు చేసుకునే అవకాశం లభిస్తూ ఉంది నాకు,
అలాగే సత్సంగం నాకు లభిస్తూ ఉంది, అరణ్యాల్లో ఉన్నటువంటి సాధువులకు మహర్షులు ఋషుల్ని దర్శించుకునే అవకాశం నాకు దొరుకుతుంది. అదే సింహాసనం ఎక్కుంటే నేను అరణ్యాల్లో ఉండే ఋషుల్ని దర్శించుకునే భాగ్యం నాకు లభించుండేది కాదు, కానీ నాకు ఒక సాధన చేసుకునే అవకాశం 14 సంవత్సరాలు నాకు లభిస్తూ ఉంది, ఎంతోమంది ఋషుల్ని సందర్శించుకునే అవకాశం నాకు లభిస్తుంది. అంత గొప్ప మహత్ అవకాశాన్ని కల్పించావు తల్లి, నీకు నమస్కారము అని చెప్తూ నన్ను తపస్విగా భావించు అంటాడు రాముడు. నన్ను తపస్విగా భావించు తల్లి అని చెప్పి రామచంద్రమూర్తి అరణ్యాలకి బయలుదేరడం జరుగుతుంది. అందుకే తపస్సులకే రాజు ఎవరయ్యా అంటే రాముడు. అటువంటి రామ కార్యాన్ని పూర్తి చేసినటువంటి హనుమానికి నమస్కారం అని చెప్పడం జరుగుతుంది. ఔర మనోరథ జోకోయిలావై సోయి అమిత జీవన ఫలపాయి. ఔర మనోరథ జోకోయిలావై, ఆ హనుమంతుణ్ణి సేవిస్తే మన మనస్సులో ఉన్నటువంటి అన్ని మనోరథములు నెరవేరుతూ ఔర మనోరథ జోకోయిలావై సోయి అమిత జీవన ఫలపావై, మన జీవన ఫలం కూడా ప్రాప్తిస్తూ ఉంది. అంటే రెండు ఇస్తున్నాడనమాట. హనుమంతుణ్ణి నిరంతరం కూడా జపించడం వల్ల ఏం జరుగుతుందంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. అంటే మనకి ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ హనుమంతుడు తీరుస్తాడు. అంతేకాకుండా సోయి అమిత జీవన ఫలపావై, జీవనం యొక్క ఫలం ఏమిటో అది కూడా ఇస్తాడట మనకు. జీవనం యొక్క ఫలం ఏంటి చెప్పండి? ఈ జీవితానికి సార్థకత, జీవితానికి సార్థకత మోక్షము. కాబట్టి ఆ మోక్షాన్ని కూడా హనుమంతుడు ఇస్తాడు. కాబట్టి మోక్షం జీవన ఫలం. అలాగే చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు, ఉద్యోగం, బంగారం, ఆస్తులు, పిల్లలు, ఇవన్నీ అవసరం, ఇవన్నీ ఇస్తాడట. ఇవన్నీ మనోరథములు, కోరికలు. ఇవన్నీ ఇస్తూ చివరి లక్ష్యం ఏమిటాయి అంటే మోక్షం కదా, అది కూడా ఇస్తాడట. చూసారా, ఈ రెండు ఇచ్చినటువంటి శక్తి ఒక ఆంజనేయ స్వామి వారికే ఉంది. కాబట్టి మనోరథ జోకోయిలావై సోయి అమిత జీవన ఫలపావై, ఇవి నెరవేర్చినటువంటి ఓ స్వామి నీకు నమస్కారము అని చెప్పడం జరుగుతుంది. చారోయుగ పరతాప తుంహార హై పరసిద్ధి జగత ఉజియారా అన్నటువంటిది. అలాగే నీ యొక్క ప్రతాపము, నీ యొక్క తత్వము 4 యుగాలకు కూడా చేరి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ విషయాన్ని కూడా తదుపరి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.